మరి ఇటీవలే శ్రీకాకుళం టెక్కల నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి ఎన్నికలు నేను టెక్కల గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు తేదేపా తెలుగు దొంగల పార్టీ తాలూకా అధ్యక్షుడిగా ఆయన నిర్వాహకం ఒకసారి మీకు ప్రజల ముందు పెట్టాలి నేను రాష్ట్ర ప్రజలందరికీ అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన తాలూకా విషయం తెలియాలి అచ్చెన్నాయుడు ఎంత రౌడీ గుండా క్రిమినల్ మర్డర్స్ చేసినటువంటి క్రిమినల్ అక్రమాస్తులు సంపాదించినటువంటి ద్రోహి మహిళల్ని హింసించినటువంటి ద్రోహి ఇటువంటి అచ్చెన్నాయుడి చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చు చాలా మంది అనుకోవచ్చు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంత గొప్పవాడు అని అచ్చెన్నాయుడు చేసినటువంటి అక్రమాలు రౌడీయిజం గూండాయిజం అక్రమాస్తుల సంపాదనలపైన నేను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా న్యాయస్థానాలు సిమోటోగా కేసు నమోదు చేసి న్యాయ విచారణ జరిపించాలని నేను కోరుకుంటున్నాను న్యాయ విచారణ జరిపిస్తే సాక్ష్యాధారాలతో సహా నేను న్యాయస్థానం ముందుంచుతానని నేను కోరుకుంటున్నాను మరి అచ్చెన్నాయుడు గడచిన కాలంలో ఎన్నో మర్డర్స్ ఉదాహరణకి ఇటీవల కాలంలో కూడా మనం చూసాం కింజరాపు అప్పన్న అనే వ్యక్తి వారి సొంత గ్రామం సొంత పంచాయతీ అయినటువంటి నిమ్మాడలో నామినేషన్ వేయాలని నిర్ణయించుకుంటే చంపేస్తాం అని బెదిరించారు బెదిరిస్తే అచ్చన్న ఆ కింజరాపు అప్పన్న నా దగ్గరికి వచ్చాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను అప్పన్నను తీసుకొని నామినేషన్ వేయడానికి నిమ్మాడు వెళ్ళాను వెళ్తే నాపైన కూడా చంపాలని సుమారు 500 మంది రౌడీల్ని గూండాల్ని ఆ ప్రజల్ని పురుగొల్పి కత్తులు కర్రలు రాళ్లు బర్సెలతో మా మీద దాడి చేయాలని చూశారు కింజరాపు హరిప్రసాద్ అచ్చెన్నాయుడు సోదరుడు అన్న ఆయన గారి కుమారుడు సురేష్ ఆయన గారి భార్య లలితాదేవి వీళ్ళందరూ కూడా మహిళల్ని కూడా కొడవళ్లతో సహా వచ్చి మా మీద దాడి చేశారు ఆ దాడిలో త్రుటిలో ఆ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాం నన్ను అప్పనని చంపాలని చూశారు చాలా వీడియోస్ కూడా ఇటీవల నేను అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ని వీడియోస్ ద్వారా కూడా ప్రజలకు చూపించాను నేను నా కారు మీద దాడి చేశారు నా కారు పైన కింజరా హరిప్రసాద్ స్వయంగా వచ్చి అద్దాలు ఎరగొడుతు మరికొంతమంది కారు టైర్ ని గాలి తీసేసి ఆ కారును అక్కడ నాకు కారుకి సంబంధం లేకుండా చేసి నన్ను బంధించి చంపాలని చూశారు చాలా మంది ప్రజలకు తెలియదు ఇదే మొదటిసారి చేశారని అనుకోవచ్చు చాలా మంది కానీ ఒక్కసారి ఒక 40 సంవత్సరాల వెనక్కి ఒక్కసారి రాజకీయాల్లో వెళితే 1982-83 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆ దరిదాపుల సమయాల్లో ఆలోచిస్తే కింజరా పెర్రన్నాయుడు అచ్చెన్నాయుడు యొక్క తండ్రి ఉన్నారు దాలినాయుడు అసలు మర్డర్స్ క్రిమినల్స్ అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నది అక్కడే ప్రారంభమైంది దాలినాయుడు అనే వ్యక్తి అచ్చెన్నాయుడు తండ్రి ఆయన నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లో ఆయన పేరు కింజరా సవరయ్య కుటుంబ సభ్యుడే ఆయన్ని ఇంటిలోనే పెట్టి చంపేశారు ఆ తర్వాత కాలంలో ఎందుకు వేయి చంపారు సర్పంచ్గా పోటీకి వచ్చాడు కాబట్టి ఆ తర్వాత కాలంలో కొంచాడ బాలయ్య అనే వ్యక్తిని కూడా చంపారు ఆ తర్వాత ఎచ్చెర్ల సూర్యనారాయణ ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఆయన్ని కూడా చంపేసి చిట్టయ్య వలస అనేటటువంటి ఒక పెద్ద తోటల్లో శవాన్ని పాతిపెట్టేసినారు ఆ తర్వాత కింజరాపు గణపతి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా పంచాయతీలో నామినేషన్ వేయాలనుకుంటే కింజరాపు గణపతి యొక్క కూతురు అయినటువంటి ఆమె ఉన్నారు ఆమెకి అతి దారుణంగా ఆ బూత్ దగ్గరే వివస్త్రం చేసి ఒక మహిళని చూడకుండా కూడా అవమానం చేశారు ఇది చరిత్ర ఇవన్నీ నేను ఇక్కడ కల్పించి చెప్తును కాదు ఆధారాలతో సహా ఉన్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి